వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ మోదీ కితాబు. నివాళులర్పించిన చంద్రబాబు లోకేష్. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. మూడు కేసుల్లోనూ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలకి ముందస్తు బెయిల్. జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు చర్యలేవి తీసుకోవద్దని పోలీసులకు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్ర గీతం. స్వరకల్పనపై స్పందించిన రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదన్న ముఖ్యమంత్రి. ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. చిన్నారుల అమ్మకాల గుట్టురట్టు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడిన మేడిపల్లి పోలీసులు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు గుర్తింపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాచల నియోజకవర్గ అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ నవ్వించింది. ఈ నెల 13వ పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అయితే ఆ తర్వాత రోజు జరిగిన దాడులు బాధితులను బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు 2 కేసులు పెట్టారు. అలాగే ఓ సీఐపై జరిగిన దాడి కేసులోనూ ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీంతో ఈ 3 కేసుల్లోనూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్లో ఉంచిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వివరించింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశించింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ విధించిన షరతులే ఈ కేసులకు వర్తిస్తాయని తెలిపింది. కేసుల తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నిటికీ సీబీఐ విచారణను అడిగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వారి హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విచారణలో తన ప్రమేయం లేదని వెల్లడించారు. అధికారం మారిన తర్వాత జరిగిన బదిలీలో కొన్ని వస్తువులు మాయమయ్యాయన్నారు. అందుకు ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందన్నారు. జాతి వ్యతిరేకత శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చునని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన బాధ్యతను అంత్యశ్రీకి అప్పగించినట్లు చెప్పారు. ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. రాష్ట్ర చిహ్నంలో రాచరిక పూకడలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా అరెస్టు సంచలనంగా మారింది. 13 మంది చిన్నారులను కాపాడి 11 మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఢిల్లీ, పూణే నుంచి 7 లోపు ఉన్న పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో నిందితులు అమ్మకాలు చేశారు. సంతానం లేని వారికి ఒక్కో చిన్నారిని 3.5 లక్షలకు అమ్మినట్లు సీపీ తెలిపారు. They are girls, and again their age is right from 1 month up to 2.5 months. This is another 11 children that we received. So akkada nunchi supply chesi tarvata there are these 3 people, that is Shobarani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife, and these people are you know, second level agents. So they are all interconnected actually. They are all having links with each other. Vallu continuously communication lo untaru, and they are talking to each other. The requirement prakaram, avasaram prakaram vallu, they are the, sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people. My name Pathan, Mumtaz, Anuradha and Mamta. So kontha mandi ma local vallu untaru. Some people are from Ghatkesar, for example this Harihar Chetan and Padma, these are son and mother. This Harihar Chetan is actually working as a security guard in Jinpack, and is a native of Ghatkesar, and mother also staying in the, mother is a housewife, and Idhar Kalpi Chestunadu local law in our area. They are the main people who are procuring, and they are in touch with other people from Vijayawada area, that is Saroja and Sharda, and Sharda's husband Raju. All other people are the helpers. They are getting some small commissions. They are sometimes going, sometimes they are transporting, they are going and getting the children.
అది వేరే రాష్ట్రానికి పోయి అక్కడ నుంచి తీసుకుంటున్నారు, దే ఆర్ గెటింగ్ బై ట్రైన్స్ ఆర్ బై అదర్ మీన్స్. సో దట్ ఈస్ హౌ దిస్ ఆల్ దీస్ పీపుల్ ఇప్పుడు మాకు టోటల్ 8 మంచికి ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము. వీ హావ్ బుక్ ద కేసెస్ అండర్ సెక్షన్ 370, 372 అండ్ 373 ఆఫ్ ఐపిసి అండ్ సెక్షన్ 81 and 87 ఆఫ్ జువెనైల్ జస్టిస్ బోర్డ్ యాక్ 2015. సో అండర్ దీస్ ఇట్స్ దేర్ ఇస్ సివియర్ పనిష్మెంట్ ఫర్ దిస్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ట్రాఫికింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. సో దీస్ చిల్డ్రన్ విల్ బి గివెన్ టు ద యాండ్ పేరెంట్స్. మా కొన్ని యాండ్ పేరెంట్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాము కొంతమందికి. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అదర్ ఇంటర్గేటింగ్ బికాస్ ఇది 8 పిల్లలకి మాకు దొరికింది. వీఆర్ టు సెక్యూర్ దెమ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఎండ్ పేరెంట్స్, ఐ మీన్ ఎండ్ కపుల్స్ హూ హావ్ టేకన్ దెమ్ అండ్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఎట్సెట్రా దే విల్ ఆబ్వియస్లీ బి యాడెడ్ యాజ్ ద అక్యూజ్డ్ పీపుల్. సో ఇన్ దిస్ వే దిస్ గ్యాంగ్ హ్యాస్ బిన్ బస్ట్ అండ్ అవర్ లోకల్ పోలీస్ ఫ్రమ్ మేడిపల్లి, ద లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ all other team, the sub-inspectors, they have all done good job. Important thing is that one of your community, one of your fraternity, maku oka reporter nunchi information vachindi. We cannot disclose the name, but the entire information originally came from one of the reporter who has done a decoy operation. And while the child was being handed over, at that time, the information was given to the police department. So we have, they were all caught red-handed. And then after the case book came, and interrogation after the first gang was tried. So this is the information, and all these children will be handed over to CWC, that is. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సచ్చల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. ఈసీకి చంద్రబాబు వైరస్ సోకిందని మండిపడ్డారు. ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అతని మనుషులు చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్ పోలీసులు పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాసర నియోజకవర్గం పాల్వాగేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఈసీకి తెలియకుండా ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతోంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యే టార్గెట్గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రెండు చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలని ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్లు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని లేదు, అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి, అది ఎందుకు చేయట్లా. ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది, వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలనా లేదా, కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లే?
ఇదే పాల్వాయ గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీకి చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితుడు అడుగుతారు. ఎందుకు టీడీపీ అడగట్ల? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్ల. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి ఓ సిఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడు ఎట్లా చూసేసింది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసులు దొరుకుతాయని చెప్పి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్ఛంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడన్నా ఉంటుంది, మేము వేగ్గా అట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజ్డ్ ప్రైవేట్ ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లొచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది, నర్సరావుపేటలో ఉండు, కిందికి పోవద్దని. అక్కడ అతని సర్వైలెన్స్ పెట్టండి అంటే, మేము సర్వైలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి అతను పిలిపించండి, మేము సర్వైలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి అభ్యర్థి మీద ఇంకా కేసులు ఉన్నట్టున్నాయి, కేసులు ఉన్నాయి వాటి జోలికి పోవట్లా. అక్కడ నాన్ అవైలబుల్ పెట్టచ్చు, మూడు చేసి అక్కడ చేయట్లా, ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతున్నా. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో. చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో, వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈఓ ప్రత్యేక గైడ్ లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు 13A, 13B నిబంధనలను పంపించారని తెలిపారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంపు వేయాలని, స్టాంపు లేకపోయినా చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంపు వేయకపోయినా చేత్తో రాయకపోయినా సరే ఆమోదించాలని అన్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో నిబంధనలు ఏపీలోనే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఒకళ్ళు స్టాంప్ వేయకపోయినా చూసి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లు అందరికీ కూడా అన్నీ కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి, ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చాను. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి, ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని, నేరాన్ని అవతలలు చేస్తున్నారు, మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. దీనివల్ల స్మూత్గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది.
ఎందుకని మీ స్పెసిమెన్ సిగ్నేచర్ పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిమెన్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13C ఉన్నటువంటి ఆ మీరు చేసినటువంటి ఆర్టిల్ మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరొకరు అబ్జెక్ట్ చేస్తారున్న ఎంతమంది ఏజెంట్లు ఉంటారు 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒక్కడ అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆర్ఓలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రచ్చరచ్చ రభస రభస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా మనమే ఉంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మన సంతకాన్ని పెడతాం అదే ఒక 100 చెక్లు ఇచ్చి 100 మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే 100 సంతకాలు కాగితాలు ఇచ్చి ఒకేసారి 100 సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితం ఇవ్వగానే ఈ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది వారు కూడా తీశారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం ఈ రికమెండేషన్ మరి వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంజలి ఘటించారు తెల్లవారుజాము నుంచే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు ఆయన కంటే నవరసాలకు అలంకారమని అన్నారు నటనకు విశ్వవిద్యాలయం కొనియాడారు సినీ రంగంలో మొకటం లేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగు పెట్టడం జరిగింది చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం చలనచిత్ర పరిశ్రమలో మకుట లేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి రంగ ప్రస్థానం చేయడం జరిగింది ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత
నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. పార్టీ పెట్టి 9 నెలలకి అధికారాన్ని చేయించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి. వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు, మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్నీ ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన అభినవ అంబేద్కరు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైనా ఆయన పేరు చెప్పుకుని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకునే ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు. అది ఎన్టీఆర్ గారి అంటే పేదల ఆకలి తెరిచిన అన్న ఆయనే, అలాగే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకి ఎప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమార్తె బీజేపీ ఏపీ అధ్యకురాలు పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో కలిసి అంచెలు ఘటించారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ ఉండేలా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచాన్ని సృష్టించినటువంటి మహరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు, వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడు నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత, రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే, తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. సాహసానికి మారుపేరు ఎన్టీఆర్ అని టీడీపీ నేత రఘురామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న పురస్కారానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయనకి నివాళి ఇక్కడ అర్పించడానికి వచ్చా. నా చిన్నతనం నుంచే అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. 1994లో ఎన్టీ రామారావు గారు సాధించిన విజయాల్లో కల్లా అతి గొప్ప విజయం ఈనాడు మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈ 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించబోతున్నాం అని ఖచ్చితంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఇంకొక 7 రోజుల్లో అదే వస్తుంది. సాహసానికి మారుపేరు రామారావు గారు. సరే, రామారావు గారి సినిమాల గురించి ఆయన ఎంత గొప్పవాడో చెప్పడానికి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా అది సరిపోదు. ఆయన చిరస్మరణీయుడు, తిరస్మరణీయుడే కాదు చిరస్మరణీయుడు. నాకు ఒక 5-6 సందర్భాల్లో 1991 నుంచి 1994 ఆ మధ్యన రామారావు గారితో కాస్త సన్నిహితంగా ఒక 5-6 సార్లు అంటే సుమారు 1 గంట సేపు అలా గడిపే అవకాశం దక్కింది. అది నా జీవితంలో మరపురాని మధుర క్షణాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఒక గొప్ప మానవతావాది. అటువంటి మానవతావాది ఈ శతాబ్దంలో లేరనే నా పరిపూర్ణ విశ్వాసం. భారతరత్న అవార్డుకి గౌరవం రావాలి అంటే
అంటే గౌరవం తగ్గింది అని నేను అంటలేదు, కానీ ఆ అవార్డుకి పునర్వైభవం రావాలి అంటే ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇచ్చి తీరాలి. ఎంతోమంది నాయకుల్ని మనం స్మరించుకుంటున్నాం, కానీ ఎన్టీ రామారావు గారి స్థాయి ఆ నాయకులు అందరికన్నా కూడా అతిపెద్ద స్థాయి. తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ రామారావు గారి జయంతిని మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అని నేను పని దొంగలాగా మాట్లాడను, కానీ సెలవు ప్రకటించకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రామారావు గారి జన్మదినాన్ని ఒక తెలుగువారి ఉత్సవంగా ప్రకటించాలి. ఆ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో, ఇప్పుడు ఆ పక్కన ఉన్న సెక్రటేరియట్ ఎలా ఉందో అలాగ ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అంబేద్కర్ జయంతి ఎన్నో జరుపుకుంటున్నాం మనం, జగజ్జీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నాం. అంతకు ఆ స్థాయిలో మనం తెలుగువారందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ భారతరత్న మన నందమూరి తారక రామారావు గారికే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పి నా పరిపూర్ణ విశ్వాసం. ఆ దిశగా తెలుగు ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేసి, అంటే అవార్డు తెచ్చుకుంటే వచ్చేది కాదు, అయినప్పటికీ కూడా మరి కొన్నిసార్లు కొంతమంది గొప్ప వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలుగువాడు అని చెప్పుకోవడానికి గర్వపడేలాగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలకి ఆదికర్త సృష్టికర్త ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుణ్ణి ఈ 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి నివాళి అర్పించినందుకు మరొక్కసారి ఒక తెలుగువాడిగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచంలోని నలుమూలల విస్తరించిన ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి, ఆ విశ్వవిఖ్యాత మానవతావాదికి మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళి. తిరుమల శ్రీవారిని నిర్మాత దిల్రాజు కుమార్తె హర్షితారెడ్డి, లవ్మి చిత్ర నటుడు అశీష్ రెడ్డిలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని లవ్మి చిత్రం విజయవంతం కావాలని ప్రార్థించారు. త్వరలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హర్షితారెడ్డి తెలిపారు. మాకు బ్లెస్సింగ్ దొరకదు, అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అయిన వెంటనే ఒక 1-2 డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి, లవ్ మీ ఫ్యూచర్ చూస్తూ ఉండండి, నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా. ఐ హోప్ అందరికీ నచ్చుతాం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. నెక్స్ట్ సెల్ఫిష్ ఉంది, దాని తర్వాత సితార ప్రొడక్షన్లో ఒక సినిమా ఉంది, అది త్వరలో అనౌన్స్ చేస్తాం. లవ్ మీ మూవీ మొన్న రిలీజ్ అయింది, చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. వెరీ డిఫరెంట్ కంటెంట్ మూవీ అనేసి మాది, మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం మా ఫ్యామిలీ అంతా. సో ఏ మూవీ రిలీజ్ తర్వాత అయినా స్వామివారి దగ్గరకు వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ మోదీ గీతం. నివాళులర్పించిన చంద్రబాబు లోకేష్, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. మూడు కేసుల్లోనూ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలకి ముందస్తు బెయిల్. జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు చర్యలేవి తీసుకోవద్దని పోలీసులకు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్ర గీత స్వర కల్పనపై స్పందించిన రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదన్న ముఖ్యమంత్రి, ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని వెల్లడి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. చిన్నారుల అమ్మకాల గుట్టురట్టు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడిన మేడిపల్లి పోలీసులు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు గుర్తింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.